Namaste andi, ela unnaru baagunnara. Welcome to my channel, our channel, my channel anni ankonde. Chundi ee roju chesi mutton liver anamata. Ee mutton liver ni nenu dinner ki chestunanu. Adi e vidhanga chestam chusesayandi. Kuwait recipe anamata. First vachesi light chestunanu, lighting saraga ledu em ankovaddu friends. First onions cut chesi chestunanu. Tarvata క్యాప్సికమ్ వేసానన్నమాట. ఈ క్యాప్సికమ్ ఇవి వేయించున్నాయి కదా, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే కదా, అందుకు నేను కొంచెమే వేస్తున్నాను. 1/2 కిలో ఉంటుంది. ఈ విధంగా కొద్దిసేపు వేయించుకున్నాం. నాకు లైటింగ్ ఇదే ఉంది, నేను ఏమనుకోవద్దు. సరేనా ఫ్రెండ్స్, ఏం చేయాలా, వీడియో లేదు, ఏం చేయాలనుకుంటున్నా దేవుడే తయారు చూపించారు. ఇప్పుడు ఇందులో లివర్ అనేది అదే క్యాప్ మాజేస్తే చూడండి. తర్వాత వచ్చేసి సారీ, నేను అరబ్బీలో మాట్లాడుతున్నాను. క్యాప్ మాజి వేసుకోవాలి, వేసేసుకున్నాను కదా. కొద్దిసేపు కలబెట్టుకున్నాము. తర్వాత వచ్చేసి పసుపు వేసుకున్నాం. కొద్దిసేపు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పౌడరు, అలాగే మిరియాల పొడి వేసుకున్నాను. మిరియాల పౌడర్ వేసుకున్నాను, ధనియా పౌడర్ వేసుకున్నాను. తర్వాత బాగా కలుపుకున్నాం. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాము. వచ్చేసి వాటర్ పోసేసాను కదా, వాటర్ పోసేసిన తర్వాత ఉడికించుకుందాము. అంతా ఉడికి మనకి గట్టిపడాలన్నమాట. గ్రేవీగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. తర్వాత వచ్చేసి సలాడ్ చేసుకుందాము. ఇక్కడ మనకి కర్రీ అనేది, ఇదే ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇంకా రోటీ లేదు కాబట్టి ఈ మాత్రం వాటర్ అనేది ఉండాలి. చూడండి, ఇది ఇక్కడ ఒక గుండెకాయని కట్ చేస్తున్నాను. కట్ చేస్తే మనకి బాగా చక్కగా ఉడికిపోయింది. చూడండి, చక్కగా ఉడికిపోయిందా, ఉడికిపోయింది కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చికెన్తో ఒక సలాడ్ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆ సలాడ్ వచ్చేసి ఫస్ట్ మనం నీట్గా కడిగి పెట్టేసుకొని, ఇదంతా మెత్తటి కండ అన్నమాట. కండని వాటర్ పెట్టేసుకున్నాను. అందులో చికెన్ పీస్ వేసుకోవాలన్నమాట. చికెన్ వేసేసుకున్నాం కదా. వేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. చూడండి, సాల్ట్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసేసాను కదా, బాగా ఉడికించుకుందాము. చికెన్ బాగా ఉడికించుకోవాలి. ఇక్కడేమో మనకి చికెన్ ఉడుకుతుంది. తర్వాత వచ్చేసి సుగు వేయించుకుందాము. సుగు అంటే ఏం లేదండి, ఇప్పుడు మన పొట్ట ఉంటుంది కదా, మటన్ అంటే పొట్టేలు పొట్ట, ఈ పేగులు ఉంటాయి కదా, అందులో వచ్చేసి బియ్యము అలాగే కొన్ని వెజిటబుల్స్ కలిపి ప్యాకింగ్లో వస్తుందన్నమాట. ప్యాకింగ్ వచ్చేసి ఏ విధంగా వస్తుందంటే చూపిస్తాను. వచ్చేసి ఈజిప్ట్ నుండి వచ్చాయన్నమాట, ఈజిప్ట్లో తెప్పించుకున్నారు. చూసారా, ఫ్రోజన్ ఫుడ్స్ ముంబార్, రైస్ ముంబార్ అన్నమాట. ఇవి ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనము వీటిని అన్నీ వేయించలేదు, ఇంకా ఉన్నాయి. వచ్చేసి ఒక 4 వేయించుతున్నాను అన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకునేసాను, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇవి వేసేస్తున్నాను. కొంచెం సిమ్లో పెట్టి కొంచెం హీట్ తగ్గించుకొని వేయించుకోవాలి. వేసేసాను కదా, కొద్దిసేపు వేయించుకున్నాను. ఇక్కడైతే ఒక సైడు మనకు వేగిపోయాయి, చూసారు కదా. ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఇంకా కొద్దిసేపు వేయించుకొని ఇటు సైడు మళ్ళీ తిప్పుకున్నాము. తర్వాత వచ్చేసి మనకు వేగిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, మనం ఈ విధంగా పట్టుకుంటే మనకు కొంచెం ఫ్రెష్ అవ్వాలన్నమాట, మెత్తగా అవుతుంది. అట్లాంటప్పుడు మనకి వేగిపోయాయని తెలుస్తుంది. ఇంకా మనము తీసేసుకోవాలన్నమాట. చూసాను కదా,
ఇప్పుడు ఈ సుగు అనేది రెడీ అయిపోయింది, అలాగే మనకి లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ వేసాం కదా, చికెన్ వేసుకున్నాం కాబట్టి సలాడ్ చేసుకోవాలన్నమాట. దేంతో సలాడ్ చేసుకోవాలి, సరేనా? దీన్ని ఏమంటారు, ఇక్కడ వచ్చేసి కస్ అంటారు. సలాడ్ అయితే మనకి పువ్వు అయితే ఈ విధంగా ఉంటుంది, క్యాబేజ్ లాగానే ఉంటుంది. ఇది వచ్చేసి నాకు తెలియదు ఫ్రెండ్స్, దీన్ని ఏమంటారో నాకు తెలియదు. ఇక్కడైతే కసమరికి అంటారు, అది పల్లెటూరు కదా. నేనైతే చూడలేదన్నమాట ఇండియాలో ఈ విధంగా ఇలాంటి పువ్వు అనేది నేను చూడలేదు. సలాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇది అంతా మొత్తం వేయనమాట, వాటర్తో కడిగేసుకొని కొంచెం కట్ చేస్తాను. ఈ విధంగా అయితే నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చికెన్ ఉడికిన తర్వాత కట్ చేసి ఇందులో వేసుకుందాం, చిన్న చిన్న పీసులు లెక్కన. చికెన్ అయితే ఉడికిపోయింది, ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెంసేపు చల్లారనిద్దాము. తర్వాత వచ్చేసి పిన్ని కోసం ఒక ఆమ్లెట్ వేసుకున్నాము, 2 eggs తీసుకున్నాను. ఆమ్లెట్ వేసుకున్నాము. ఇప్పుడు ముందు 2 eggs తీసుకున్నాను కదా, 2 eggs తీసుకొని అందులో కొంచెం మిరియాల పౌడర్ వేసుకుందాము. మిరియాల పౌడరు అలాగే కొంచెం సాల్ట్, తర్వాత వచ్చేసి ధనియా పౌడర్ వేస్తున్నాను నేను. గరం మసాలా పౌడర్ అయినా వేసుకోండి మీరు, వేస్తాను కదా. బాగా మనము బీట్ చేసుకోవాలన్నమాట, బాగా బీట్ చేసుకుందాము. ఈ విధంగా అయితే నేను బీట్ చేసుకున్నాను, చూసారు కదా నీళ్ళలాగా ఫామ్ అయిపోయింది. తర్వాత ఇందులో నేను ఏం వేస్తున్నానంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, దెబ్బతో మా పిన్ని ఆమ్లెట్ కడగకూడదు, బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు అందుకే మీకు నల్ల కనిపిస్తుంది, కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ హిటికింది. ఇప్పుడు ఎగ్ ఇందులో వేసేసుకుందాం. ఎగ్ వేసేస్తున్నాను, ఎగ్ వేసేసాను కదా. ఇప్పుడు ఈ ఎగ్ని మొత్తం మనము ఈ విధంగా కొంచెం తిప్పుకుందాం. చూస్తున్నారా, చూస్తారు కదా, కొద్దిసేపు అలాగే వేయించుకుందాం. చూడండి ఇప్పుడు మనకి ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది కదా, తిప్పుకునేద్దాం. చూడండి బాగుంది కదా, ఎమ్మి ఎమ్మిగా కొద్దిసేపు కాలిన తర్వాత ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయింటుంది. చూడండి ఇప్పుడు చికెన్ని మనము సన్నగా కట్ చేసుకున్నాము, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పీస్ ఉంది కదా, ఈ పీస్ని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా మొత్తం అదే విధంగా కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే కట్ చేసేసాను కదా, ఈ కట్ చేసిన చికెన్ని సలాడ్లో వేసేద్దాము. సలాడ్లో ఈ విధంగా వేసేసుకోవాలి. వేసిన తర్వాత వచ్చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఈ విధంగా సలాడ్ అయితే రెడీ అయిపోయింది కదా, రెడీ అయిపోయింది కాబట్టి ఈ సోస్ చూడండి, సోస్ వేసేసుకోవాలి. సోస్ వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత
ఈ విధంగా సర్వ్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చి విన్నాయి కదా, ఇవి వచ్చి మనకి బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ పక్కన వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా, అవి తీసి ఓవెన్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అనేది. మీరు కూడా అసలు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.